నమస్కారం అండి. మూడు మూడు అంటే గురువు అండి. మూడో తారీఖు కానీ 12 ఒకటి ప్లస్ రెండు మూడు కానీ 21 రెండు ప్లస్ ఒకటి మూడు కానీ 30 మూడు ప్లస్ నా మూడు ఈ మూడు 12 21 30 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు గురువుకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చాలా మంచి పిల్లలండి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా చాలా మంచి పిల్లలు. వీళ్ళు అందరినీ గౌరవిస్తారు, అందరూ పైకి రావాలని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు. చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళండి. ఈ ప్రపంచంలో 3, 12, 21, 30 తారీఖుల్లో కొడుకు పుడితే ఇంకా తల్లిదండ్రులకు ఏం అక్కర్లేదండి. అన్నీ బాగా డెవలప్ అవుతాయి, అన్నీ బాగా ఉండేటువంటి నంబర్, ఒక అద్భుతమైనటువంటి నంబర్ అండి. ఈ మూడో తారీఖు వాళ్ళకి ఈ 2021 సంవత్సరం ఎలా ఉంటుందో చూసుకుందాం. 2020 అంటే 4, ఇక్కడ 3 అటు 4, 3 + 4 = 34, 3, 4 కాంబినేషన్. ఈ 3, 4 కాంబినేషన్స్ వాళ్ళు వరల్డ్ ఫేమస్ అవుతారు. మంచి ఆధ్యాత్మికవేత్తలు, మంచి ఫిలాసఫీ ఉంటుంది వీళ్ళల్లో. అన్ని విషయాల గురించి వీళ్ళ మీద వీళ్ళకి మంచి కమాండింగ్ ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి నంబర్ ఈ 34 కాంబినేషన్ ఉన్న వాళ్ళు. ఇంతవరకు ఒకవేళ జాబ్ లేని నిరుద్యోగులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంతవరకు ఏదైనా వ్యాపారం మామూలుగా సింపుల్గా చేసుకుంటుంటే ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్ అయిపోతుంది వ్యాపారం. చాలా అద్భుతమైనటువంటి నంబరు. మంచి రిజల్ట్స్ పొందడానికి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగాలేని వాళ్ళకి వ్యాపారాలు డెవలప్ అవుతాయి, అలానే వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది. కేతుగ్రహం అండి, అన్ని రకాలు ఇస్తుంది. మంచి ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది. అంటే ఈ మాల వేసుకోవటం, ఇప్పుడు చాలామంది మాలని వేసుకుంటారు కదా, అలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనటం, గుళ్ళు గోపురాలు తిరగటం, టూర్లకు వెళ్ళటం, ఈ అన్ని రకాల గుళ్ళకి టూర్లకు వెళ్ళటం, ఇలా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువగా గడపడానికి ఫిలాసఫీ అంటే మంచి పారాయణ చేయటం, ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం, యోగుల గురించి తెలుసుకోవటం, ఎక్కువగా దాన ధర్మాలు చేయటం, ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏదైనా బట్టలు సహాయం చేయటం అనో, ఇలా లేదా ఆర్థికంగా సహాయం చేయటం, ఇలాంటివన్నీ జరిగేటువంటి ఇయర్ అండి ఈ ఇయర్. ఈ 3, 12, 21, 30 తారీఖు వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఇల్లు ఏర్పడుతుంది, సంతానం అన్ని విధాల బాగా ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆర్థికంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ పారాయణలు చేసుకుంటే వాటిని కూడా దాటిపోయి మంచి స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా నన్ను కలిస్తే అసలు మీ వ్యక్తిగత జాతక చక్రం చెక్ చేసి దాది ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మీ పేరు, మీ సంతకం, అలానే అన్ని విషయాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటికి సంబంధించి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు ఆ విధంగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా రిజల్ట్ ఇస్తేనే, వ్యక్తిగతంగా రెమెడీ ఇచ్చేస్తేనే బాగా ఉంటుంది. అలానే వివాహ తేదీ బాగుందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా వివాహ తేదీ జరిగిందా లేదా, మీ భార్యాభర్తల యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా వివాహ తేదీ ఉన్నదా లేదా, ఇవన్నీ కూలంకషంగా చెక్ చేసుకొని చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఒకసారి పర్సనల్గా కలవండి, అన్నీ బాగా ఉంటాయి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. ఒక్కసారిగా పర్సనల్గా వచ్చి కలిసి బెస్ట్ రిజల్ట్స్ పొందండి. ఏది ఏమైనా ఈ 3, 12, 21, 30 తారీఖు పుట్టిన వాళ్ళు, మీరు, మీ పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.